వెల్కమ్ టు వెల్కమ్స్ రెసిపీస్ ఈ వీడియోలో స్పైసీ అండ్ టేస్టీ రెసిపీ చికెన్ లివర్ కబాబ్ని ఎలా చేయాలో చూద్దాం ఈ రెసిపీ ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ మీరు కూడా ఈ చికెన్ లివర్ కబాబ్ని ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా ఇలా ప్లేట్లోకి తీసుకొని దీనిపైన లెమన్ జ్యూస్ని వేసి ఇలా చికెన్ లివర్ పీస్ని ఆనియన్ ఇంకా క్యాప్సికమ్తో పాటుగా తింటే కొంచెం స్పైసీగా ఇంకా జ్యూసీగా దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ లివర్ని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి ఇప్పుడు లివర్కి సరిపోయేంత అని వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేయాలి అలాగే హాఫ్ స్లైస్ లెమన్ జ్యూస్ని వేసి బాగా కలపాలి మనం వేసిన మసాలా పౌడర్స్ అన్నీ చికెన్ లివర్కి పట్టేలా బాగా కలపాలి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి ఇప్పుడు మరొకసారి బాగా కలిపి ఒక వన్ అవర్ వరకు పక్కన ఉంచాలి తర్వాత గ్రీన్ ఎల్లో ఇంకా రెడ్ క్యాప్సికమ్స్ని ఇలా పీసెస్గా కట్ చేయాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేయాలి అలాగే పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు ఇంకా పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేయాలి తర్వాత పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని వేసి వీటిని బాగా కలపాలి వీటికి ఇలా మసాలా పౌడర్స్ని బాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫోర్ కబాబ్ స్టిక్స్ని తీసుకొని ఒక టెన్ మినిట్స్ వాటర్లో ఉంచి తీసుకోవాలి తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ లివర్ని ఇంకా క్యాప్సికమ్స్ని తీసుకొని ఇలా కబాబ్ స్టిక్కి గుచ్చాలి ముందుగా క్యాప్సికమ్ తర్వాత చికెన్ లివర్ తర్వాత క్యాప్సికమ్ ఇలాగే మిగతావన్నీ గుచ్చి ఉంచాలి చూడండి మిగతావన్నీ ఇలాగే గుచ్చి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత చికెన్ లివర్ని పెట్టాలి ఫ్లేమ్ మీడియం పెట్టాలి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేయాలి ఇప్పుడు వన్ సైడ్ రోస్ట్ అయింది అనుకుంటే ఇలా మరోవైపు తిప్పి రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది వీటిని ఫోర్ సైడ్స్ తిప్పుతూ మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి చూడండి చికెన్ లివర్ ఇలా రోస్ట్ అవ్వాలి చికెన్ లివర్ అయితే మంచి కలర్లో పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయింది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే స్పైసీ అండ్ టేస్టీ రెసిపీ చికెన్ లివర్ కబాబ్ రెడీ దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీన్ని రైస్లోకి సైడ్ డిష్గా కూడా తినచ్చు లేదా ఇలానే తినచ్చు మరి మీరు కూడా ఈ చికెన్ లివర్ కబాబ్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్